తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో డ్రాఫ్ట్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ ఉచితంగా గృహాలు నిర్మిస్తామని, 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తామని చెప్పింది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో సాగునీరు అందిస్తామని, గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలను నిర్మిస్తామని మేనిఫెస్టో హామీల్లో చేర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన దత్తాత్రేయ ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ ను వాడుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు 20 మంది కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహిస్తారని దత్తాత్రేయ తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రచారంలో చాలా ముందుకెళ్ళింది. మేనిఫెస్టో కూడా ఒక డ్రాఫ్ట్ను పూర్తిగా తయారు చేసి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి సమర్పించి త్వరలో కోర్ కమిటీ సమావేశం పెట్టుకొని తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి బీజేపీ ముందుంది. అందులో ముఖ్యమైనటువంటిది భారతీయ జనతా పార్టీకి అధికారంకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని, దాని ద్వారా నల్గొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు సాగునీరును అందిస్తాం. అలాగే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య గోదావరి ముంపు లేకుండా 37 TMC సామర్థ్యంతో 9 బ్యారేజీల నిర్మాణం చేసి మొదటి బ్యారేజు గండ్లపేట, 2వ బ్యారేజు తాడ్పాల్, 3వ బ్యారేజు ఎద్దండి, 4వ బ్యారేజు వేముల కుర్తి, 5వ బ్యారేజు మేడంపల్లి.